హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు నేను కొబ్బరి బర్ఫీ చేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కొబ్బరి బర్ఫీ. ఇగో చూసారా పీసులు కూడా చాలా బాగున్నాయి కదండి. ఈ కొబ్బరి బర్ఫీ అనేది మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది ఎలా చేస్తాను ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. కొబ్బరి బర్ఫీకి కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి, రెండు చెక్కలు పగలు కొట్టుకుని సన్నగా తరుక్కున్నాను. ఇలాగా మిక్సీలో పట్టుకుందామని చెప్పేసి, కొబ్బరి కూరతో అయినా సరే పర్వాలేదండి, నేను మిక్సీలో పెడదామని చెప్పేసి ముక్కల్ని ఇలాగా సన్నగా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో కూడా మొత్తం వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి వేయద్దు. కొబ్బరి అనేది కొద్దిగా అంత నలిగింది కదండి, అవి నలిగిన తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకుని అలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి వేస్తే ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి అన్నమాట. మొత్తం ఒక ప్లేట్లో తీసుకుందామండి కొబ్బరి తురుముని. ఇలా మిక్సీలో పెడితే చక్కగా బాగా వస్తుందని చెప్పేసి పొడి పొడిలాడుతూ వస్తుందని మిక్సీ జార్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఏమైనా చిన్న చిన్న ఏమైనా కొబ్బరి ముక్కలు అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు కొబ్బరిని కొలుచుకోవాలండి. కొబ్బరి తురుముని ఒక బౌల్ తీసుకున్నాను, దీంట్లో కొబ్బరి వేసుకుందాం. కొలత అనేది ఉండాలండి, కొబ్బరి బర్ఫీ చేయాలంటే ప్రతిదీ కొలత ఉండాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కొబ్బరి తురుము ఒక కప్పు అయ్యిందండి. ఇప్పుడు బెల్లం తీసుకుందామండి. బెల్లం దీన్ని కూడా చాకుతో ఇలాగా తురుముకుందాం. బెల్లం అనేది ఇలా కలర్ ఉంటుంది చూసారండి, దీని ఎండు బుట్ట బెల్లం అంటారు, కుంద బెల్లం అనేసి అంటారు కదండి. ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పంచదార బెల్లం అయితే తెల్లగా ఉంటుంది, ఇదైతే కలర్ అనేది బాగుంటుంది. ఈ బెల్లంతో చేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. బెల్లం తురుము కూడా సేమ్ ఇదే కప్పుతో కప్పు తీసుకోవాలండి. కొబ్బరి కూడా ఇదే కప్పుతో తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఇదే కప్పుతో తీసుకోవాలి. మనం కప్పు బెల్లం ఈ ప్లేట్లో వేసేసుకుందామండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకున్నానండి. కొద్దిగంతా రెండు యాలకులు పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరి బర్ఫీ తయారు చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కలాగిన పెట్టుకున్నానండి. ఈ కొబ్బరి అనేది వేయించుకోవాలి ముందు. ఈ కొబ్బరి అనేది లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. మీకు నచ్చితే కనుక ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఏమీ కాదండి, ఇలాగైనా వేయించేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనకు అన్ని ఇంట్లో ఉండేవి, ఇంట్లోనే పాలు బెల్లం అనేది మనకి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. కొబ్బరి మనం దేవుడికి కొడుతూ ఉంటాం కదా, కొంతమంది కొబ్బరి చిప్పులు అవి వేస్ట్గా పోతుంటాయి. అలా వేస్ట్ చేయకుండా ఇలాగ మనం ఒక స్వీట్ తయారు చేసి పిల్లలకు పెడితే ఇది చాలా హెల్దీ కూడానండి. కొబ్బరి అనేది కూడా చాలా మంచిది కదా, పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకు ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట, ఈ స్వీట్ అనేది త్వరగా తయారవుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి అనేది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కప్పు పాలు తీసుకున్నాను కదా, ఈ పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇలాగా పాలు పోసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని పాలల్లోనూ ఉడికించుకోవాలి కొబ్బరి అనేది. కొబ్బరి తురుముని దగ్గర పడిందండి, పాలు కూడా దగ్గరికి ఎగిరిపోయి కొబ్బరిలోకి. ఇవి అడుగు అంటకుండా ఇప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. ఈ అంచుల్లో కూడా మనం కరెక్ట్తో అంటూ ఉండాలన్నమాట. పాలు కొబ్బరి అనేది దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా, కప్పు బెల్లం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం బెల్లం అంతా కరిగేలాగా గరిటెతో కొద్దిగా మనం ఇలా అనుకుంటుంటే ఆ బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది. బెల్లం వేసాం కదండి, కొంచెం వాటర్లా వచ్చింది కదా, ఇదంతా దగ్గర పడిపోవాలి, పాకం రావాలి. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు
దగ్గర పడుతుందండి. మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. పాకం అనేది రావాలన్నమాట. ఇప్పుడు యాలకుల పొడి ఉంది కదండి, అది కూడా వేసి తిప్పుకుందాం ఒకసారి. దగ్గర పడిందండి పాకం అనేది మనకు వచ్చేసింది. అర్థమైపోద్ది అన్నమాట, పాకం వచ్చినప్పుడు మనకి ఇలా ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు ఇది కొబ్బరిది ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునండి, ఈ గిన్నెతో ఇలాగా సాఫ్ట్గా చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి బర్ఫీ అనేది చల్లారిందండి కొద్దిగంతా. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. దీనిపైన జీడిపప్పు పెట్టుకుందాం. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇవి చూసి చాలా ఇష్టంగా తింటారన్నమాట. వీటన్నిటికీ జీడిపప్పు అనేది గార్నిష్ చేస్తున్నా. చూసారండి కొబ్బరి బర్ఫీ తయారైపోయిందనమాట. చూసారు చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.